హాయ్ ఆల్, వెల్కమ్ టు చైతూ నల్మాస టీవీ. ఈ వీడియో మజిల్ ఛార్జ్ ట్యాబ్లెట్స్ గురించి చేస్తున్నాను. ఇది నేచర్ షూర్ కంపెనీ వారి హెర్బల్ ప్రోడక్ట్. ఇది మజిల్ మాస్క్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది. నేచర్ షూర్ మజిల్ ఛార్జ్ ట్యాబ్లెట్స్ ఎందుకు వాడాలి అంటే, ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్ అండ్ పవర్ లిఫ్టర్స్, ట్రైనర్స్, జిమ్కి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు వై ప్రోటీన్, ఎనర్జీ షేక్స్ అండ్ ఫ్యాన్సీ సప్లిమెంట్స్ వాడుతూ ఉంటారు. కానీ ఇవి నిజంగా మజిల్కి స్ట్రెంగ్త్ ఇవ్వవు. కానీ మజిల్ నేచర్ షూర్ మజిల్ ఛార్జ్ ట్యాబ్లెట్ రియల్గా మజిల్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది. నేచర్ షూర్ మజిల్ ఛార్జ్ ట్యాబ్లెట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి ఇందులో. ఇది మనం ఆన్షియంట్ టైం నుండి కూడా ఆయుర్వేదిక్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. కాబట్టి ఇవి న్యాచురల్గా మజిల్కి స్ట్రెంగ్త్ ఇస్తాయి. మజిల్ డ్యామేజ్ ఉంటే దాన్ని రికవర్ స్పీడప్ చేస్తాయి, రికవరింగ్ అండ్ స్వెల్లింగ్ కూడా ఫాస్ట్గా తగ్గించేలాగా చేస్తాయి. అండ్ ర్యాపిడ్ ఫైరింగ్ మోటార్ న్యూరాన్స్ అని మన బాడీలో నర్వ్ సిస్టంలో మోటార్ న్యూరాన్స్ ఉంటాయి, వాటిని ర్యాపిడ్ ఫైర్ అప్ చేస్తాయి మోటార్ న్యూరాన్స్ని. కాబట్టి ఇంకా వాటర్ రిటెన్షన్ అంటే బాడీలో మజిల్స్లో వాటర్ ఎక్కువగా రిటైన్ ఉండేలాగా చేస్తుంది. ఒకవేళ బ్లడ్ క్లాట్ అవుతే, బ్లడ్ క్లాట్ అయిన దగ్గర కూడా ప్రోటీన్ దానికి సప్లై చేసేలాగా, ఆ ప్లేస్కి సప్లై చేసేలాగా చేస్తుంది. అండ్ వెరికోస్ వీన్స్ ఉన్న వాళ్ళకి కూడా, ఆ వెరికోస్ వీన్స్లో కూడా బ్లడ్ క్లాట్ అయి ఉంటుంది, కాబట్టి వాటికి కూడా ప్రోటీన్ ఎక్కువగా సప్లై అయ్యేలాగా చేస్తుంది. నేచర్ షూర్ మజిల్ ఛార్జ్ ట్యాబ్లెట్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ప్రోటీన్ ఇంటేక్ బాడీలో ఎక్కువగా అయ్యేలాగా ఈ ట్యాబ్లెట్స్ చేస్తాయి. అండ్ మజిల్ స్ట్రెంగ్త్, మజిల్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మజిల్కి స్ట్రెంగ్త్ని ఇస్తాయి ప్లస్ ఎనర్జీని ఇస్తాయి. ఇంకా మజిల్ ఫాస్ట్గా రికవర్ అయ్యేలాగా చేస్తాయి. మజిల్ బ్రేక్ డౌన్ ఉంటాయి ప్లస్ సోర్స్ అండ్ స్వెల్లింగ్స్ ఏమైనా ఉంటే ఫాస్ట్గా ఆ స్వెల్లింగ్స్ అన్నింటినీ, ఆ నొప్పుల్ని, స్వెల్లింగ్ని తగ్గిస్తూ ఉంటుంది. స్ట్రెస్ హార్మోన్స్ని కూడా తగ్గిస్తూ ఉంటాయి ఈ ట్యాబ్లెట్స్. అండ్ ఒకవేళ మజిల్కి డ్యామేజ్ అయి ఉంటే అది హీలింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయ్యేలాగా చేస్తుంది. అండ్ నర్వ్ సిస్టమ్ కూడా ఇది స్పీడప్ చేస్తుంది, స్ట్రెంగ్త్ చేస్తుంది అండ్ వాటర్ రిటెన్షన్ని ఎక్కువగా చేస్తుంది. మజిల్లో వాటర్ రిటైన్ అయ్యేలాగా చేస్తుంది. బ్లడ్ క్లాట్ అయిన ప్లేస్లో కూడా ప్రోటీన్ ఇంటేక్ అయ్యేలాగా చూస్తుంది. వెరికోస్ వీన్స్ ఉన్న పేషెంట్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మజిల్ ఒకవేళ జిమ్లో వర్కౌట్ చేసిన తర్వాత మజిల్ వీక్గా అనిపిస్తుంటుంది, పెయిన్స్ అనిపిస్తుంటాయి కదా, వాటికి కూడా ఇది బెటర్గా పనిచేస్తుంది. మామూలుగా హ్యూమన్ బాడీలో 320 పేర్స్ ఆఫ్ స్కెలెటల్ మజిల్స్ ఉంటాయి, అంటే 640 మజిల్స్ ఉంటాయి. ఈ 640 మజిల్స్ స్ట్రాంగ్గా, స్ట్రెంగ్త్గా, యాక్టివ్గా, హెల్తీగా ఉన్నప్పుడే బాడీ సిస్టమ్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. కాబట్టి మజిల్ ఛార్జ్, నేచర్ షూర్ మజిల్ ఛార్జ్ ట్యాబ్లెట్ తీసుకుంటే ఈ 640 మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా అవుతాయి, హెల్తీగా ఉంటాయి. మజిల్స్ ఛార్జ్ ట్యాబ్లెట్స్ మార్కెటెడ్ బై వెట్ అండ్ డ్రై పర్సనల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ న్యూఢిల్లీ. ఇది కంపెనీ అయితే నేచురల్ షూర్ కంపెనీ. ఇది వెబ్సైట్ కూడా ఉంది వీళ్ళది. ప్లస్ మనకు ఈ ప్రోడక్ట్స్ అనేవి ఆన్లైన్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్ అండ్ స్నాప్డీల్లో కూడా దొరుకుతుంది. ఈ మజిల్ ఛార్జ్ ట్యాబ్లెట్స్ ఎంఆర్పి 1254 రూపీస్ ఉంది. మజిల్స్ ఛార్జ్ ట్యాబ్లెట్స్, నేచర్ షూర్ మజిల్ ఛార్జ్ ట్యాబ్లెట్స్లో ఇందులో మెయిన్గా ఉండే ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి ఇందులో అంటే, ట్రిబులస్ టెరిస్ట్రాయిస్ ఉంది. ఇది ఏం చేస్తుంది మెయిన్గా అంటే, ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువగా అయ్యేలాగా చేస్తుంది. అంటే ప్రోటీన్ అనేది మనం మజిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకునేలాగా చేస్తుంది, కాబట్టి మజిల్ని స్ట్రెంగ్త్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ వితానియా సోమ్నిఫెరా ఉంది ఇందులో. వితానియా సోమ్నిఫెరా అంటే అశ్వగంధ. అశ్వగంధ అంటే ఇది చాలా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్లలో వాడుతూ ఉంటారు. ఇది మెయిన్గా మజిల్ బ్రేక్ డౌన్ని ప్రివెంట్ చేస్తుంది, మజిల్ బ్రేక్ డౌన్ అవ్వకుండా చూస్తుంది. అండ్ నర్వ్ సిస్టమ్ పైన ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంటుంది. అండ్ కార్డియో రెస్పిరేటరీ సిస్టమ్ పైన కూడా ఇది బాగా పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఇమ్యూనిటీ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి ఇది 2 ఇంగ్రీడియంట్స్ ఇవి చాలా బాగా వర్క్ చేస్తాయి. నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఏముంది ఇందులో అంటే, వైటస్ వినిఫెరా ఉంది. వైటస్ వినిఫెరా అంటే గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్, గ్రేప్ సీడ్స్ నుండి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఇది. ఇది కూడా ఇది ఏం చేస్తుందంటే, బాడీలో
టాక్సిన్స్ అంటే విషపూరిత పదార్థాలు ఏదైనా ఉంటే వాటిని తగ్గిస్తుంది. ప్లస్ యాక్సిడేటివ్ స్ట్రెస్ను అది రిడ్యూస్ చేస్తుంది. అండ్ నర్వ్ సిస్టమ్ని కూడా ఇది కూడా స్టిమ్యులేట్ చేస్తుంది, మజిల్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది అది. నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఇందులో ఏముందంటే క్రోకస్ శాటివస్ ఉంది. క్రోకస్ శాటివస్ అంటే సాఫ్రాన్ అంటే కేసర్ సాఫ్రాన్. ఇది మనకు ఎక్కువగా వర్కౌట్ చేసినప్పుడు అప్పుడు మజిల్ ఏమవుతుంది, వీక్గా అనిపిస్తుంది, బాగా టైర్డ్ అయిపోయినట్లు అయిపోతుంది కదా, దానికి ఇది ఎనర్జీ ఇస్తుంది, ఆ మజిల్కి ఎనర్జీ ఇస్తుంది. అండ్ ఇది ప్రమోట్ హార్ట్ హెల్త్ని కూడా ప్రమోట్ చేస్తుంది, కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది ఇది. కాబట్టి ఈ 4 ఇంగ్రీడియంట్స్ మెయిన్గా ఇందులో ఉన్నాయి, ట్రిబులస్, టెరిస్ట్రైస్ అండ్ విథానియా సోమ్నిఫెరా, వైటస్ వినిఫెరా అండ్ క్రోకస్ శాటివస్. డోసేజ్ ఎలా తీసుకోవాలి అంటే ఈ ట్యాబ్లెట్స్ అనేది 2 టాబ్లెట్స్ ఈచ్ విత్ మిల్క్ ఇన్ మార్నింగ్ అండ్ నైట్ ఆర్ యాజ్ డైరెక్టెడ్ బై ద ఫిజిషియన్. కాబట్టి 2 టాబ్లెట్స్ మార్నింగ్ అండ్ 2 టాబ్లెట్స్ ఈవినింగ్ విత్ మిల్క్ తీసుకోవాలి. అండ్ ప్రికాషన్స్ ఇది ఎవరు తీసుకోవచ్చు ఎవరు తీసుకోకూడదు అంటే ప్రికాషన్స్ మెయిన్గా ఎవరు తీసుకోకూడదు అంటే ఇది ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకోకూడదు, ప్లస్ లాక్టేటింగ్ ఉమెన్ కూడా తీసుకోకూడదు అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ కూడా తీసుకోకూడదు. ఇంకా సర్జరీ అయిన తర్వాత ఓన్లీ 15 డేసే ఉన్న పేషెంట్స్ కూడా, సర్జరీ ఒక 15 డేస్ ముందే సర్జరీ అయి ఉంటే అలాంటి పేషెంట్స్ కూడా ఇది తీసుకోకూడదు. ఈ ట్యాబ్లెట్స్ తీసుకుంటుంటే ఏమైనా అలర్జీస్ కనుక రిపోర్ట్ అవుతాయి, ఏమైనా అలర్జీస్ కనుక మీకు అలర్జెటిక్ అనిపిస్తే ఇది డిస్కంటిన్యూ చేయండి. ఇంకా డయాబెటీస్ పేషెంట్స్ అండ్ హై బీపీ పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్ మీ డాక్టర్ని అడిగి ఇది వాడుతున్నానో వాడచ్చా లేదా అని కనుక్కొని వాడండి. కాకపోతే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్సే కాబట్టి చాలా వరకు సేఫ్గానే ఉంటాయి. నెక్స్ట్ ఈ ఇంతకుముందు చెప్పాను కదా, నేచర్ షూర్ కంపెనీ అనేది ఓన్డ్ బై వెట్ అండ్ డ్రై పర్సనల్ కేర్ న్యూఢిల్లీ. వీళ్ళు ఇక్కడ మార్కెటింగ్ చేస్తున్నారు, ప్లస్ వీళ్ళకి 150 కంట్రీస్లో వీళ్ళకి కస్టమర్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇండియా, మలేషియా, సౌదీ అరేబియా, శ్రీలంక, యుఎస్ఏ, యూకే, కెన్యా, నైజీరియా అండ్ సౌత్ ఆఫ్రికా. సో ఇలాంటి కంట్రీస్ చాలా, ఇంకా చాలా కంట్రీస్, 150 కంట్రీస్లో వీళ్ళ ప్రోడక్ట్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఇది టోటల్గా 100% న్యాచురల్ ప్రోడక్ట్ ఫర్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అండ్ పర్సనల్ కేర్. సో ఈ ట్యాబ్లెట్స్ అనేది వాడడం వల్ల మెయిన్గా మజిల్కి స్ట్రెంగ్త్ వస్తుంది, మజిల్కి బలం ఇస్తుంది ఈ ట్యాబ్లెట్స్. కాబట్టి మజిల్ మాస్ ఎక్కువగా ఉంటే మజిల్ స్ట్రాంగ్గా ఉన్నట్లు కాదు, మజిల్ అనేది ఇన్సైడ్ కూడా అది స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ఓన్లీ మజిల్ మాస్ ఎక్కువగా ఉంటే మజిల్ స్ట్రాంగ్గా ఉన్నట్లు కాదు. కాబట్టి మజిల్స్ అనేవి బాగా స్ట్రాంగ్ ఉన్నప్పుడు మాత్రమే మన మజిల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. నేచర్ షూర్ మజిల్ ఛార్జ్ ట్యాబ్లెట్స్ ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఆ లింక్స్ నుండి మీరు పర్చేజ్ చేయొచ్చు. ట్యాబ్లెట్స్ కలర్ ఏంటి, షేప్ ఏంటి, సైజ్ ఏంటి అనేది మనం చూడలేదు కదా. ఒకసారి ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఈ బాక్స్ అనేది 8x8 నెట్గా 8x8 క్యాప్తో వచ్చింది. అది పైన ఉన్న సీల్ ఓపెన్ చేస్తే ఇందులో లోపల ట్యాబ్లెట్స్ ఉన్నాయి. కొంత కాటన్ కూడా పెట్టించారు వీళ్ళు. ట్యాబ్లెట్స్ అనేది ఈ కలర్లో ఉన్నాయి, సైజ్ కూడా చూడొచ్చు, షేప్ కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.